అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహు. సోదరులారా, అల్లాహ్ తబారక్ తాలా ఖురాన్ మజీద్లో ఏ విధముగానైతే పరలోకం యొక్క ప్రస్తావన చేశాడో అదే విధముగా చావు యొక్క ప్రస్తావన కూడా చేశాడు. ఈ ప్రపంచంలో దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళు ఉండవచ్చు, కానీ ఇప్పటి వరకు కూడా చావు లేదు అని తిరస్కరించేవారు ఇప్పటి వరకు లేరు. మనిషి యొక్క మనసుకి నచ్చనటువంటి, మనిషికి ఇష్టము లేనటువంటి ఒక చేదు నిజం ఏమైనా ఉందంటే చావు. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా ఎక్కువగా చావు గురించి తాకీదు చేశారు. ప్రజలారా, చావుని గుర్తు తెచ్చుకోండి, పాపాలకు దూరముగా ఉంటారు. చావుని గుర్తు తెచ్చుకోండి, దీని ద్వారా పరలోకం యొక్క సన్నాహాలు ఎక్కువగా మీరు చేస్తారు అని దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక హదీసుల్లో బోధించడం జరిగింది. కానీ దురదృష్టము మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ రోజున ఇస్లాం యొక్క పూర్తి పరిజ్ఞానం లేనటువంటి కొద్ది మంది ముస్లింలు చావు పేరెత్తగానే అయ్యయ్యో చావు పేరెత్తవేంట్రా, బుద్ధి లేకుండా చావు అంటావా, చావుగడు ఎత్తవేండి అని కొద్దిమంది, ఎవరో కొద్దిగా బాగా ఇస్లాం అంటే ప్రేమ ఉన్న వ్యక్తి, పరలోకం అంటే భయం ఉన్న వ్యక్తి, ఏమండి నాకు మంచిగా చావు రావాలని దువా చేయండి అంటే, ఎప్పుడు ఏంటండి గురుగారు చావు గురించి ఎత్తుతారు అని అనేవాళ్ళు, చావు పేరెత్తితే ఇష్టపడలేనోళ్ళు కొద్దిమంది మన ముస్లిం సమాజంలో కనబడతారు. కానీ మనిషికి ఇష్టం ఉన్నా ఇష్టము లేకపోయినా, మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రతి మనిషికి కూడా వచ్చి తీరేది చావు. ఎంత ధనవంతుడైనా, పేదవాడైనా, పిరికివాడైనా, ధైర్యవంతుడైనా, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడైనా, పేరు లేకుండా బ్రతికేవాడైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా, స్త్రీ అయినా, పురుషులైనా, ఈ సృష్టిలో అల్లా సృష్టించినటువంటి ప్రతి జీవికి కూడా చావు అనేది రావటం తథ్యం. అందుకే అల్లా ఖురాన్ మజీదులో ఇలా అంటాడు, ప్రతి జీవి చావు యొక్క రుచిని చూడవలసిందే అంటాడు. మరో చోట ఖురాన్ మజీదులో అల్లా తబారక తాలా అంటాడు, ఓ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు వారితో ఇలా అడగండి, మీ దగ్గరకు మృత్యు వస్తే మీరు ఎక్కడికి పారిపోతారు అంటాడల్లా. ఆ చావు అనేది వచ్చిన తరువాత ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా దాని ముందు లొంగవలసిందే. మరి సోదరులారా, ఆ చావు అనేది ఎలా ఉంటుంది, దాని వాస్తవికత ఏమిటి అనేది ప్రతి ముస్లింకి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ చావు గురించి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో దానివల్ల అనేకమైన లాభాలు. ఒకటి, మనం పాపాలకు దూరంగా ఉంటాం. రెండు, ఆ చావుని ఏ విధముగా రక్షించమని అల్లాని వేడుకోవాలి, ఆ చావు సమయంలో వచ్చే బాధలను, ఆ చావు సమయంలో వచ్చే కష్టాలను ఏ విధముగా మనం రక్షించుకోవాలని అల్లాతో ఏ విధంగా అడగాలని చెప్పి ఆ ఆతృతలో ఉంటాం. మరియు మూడవది, ఈ చావు మారుమారు గుర్తు చేసుకోవడం వల్ల పరలోకం యొక్క తయారీ ఎక్కువ చేసుకుంటాం. దానికోసమే సోదరులారా, ఈ చావు యొక్క వాస్తవికత అనేటువంటి ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. అల్లా తబారక తాలా మీకు నాకు కూడా మరణము పైన, మరణాంతర జీవితం పైన విశ్వాసాన్ని పూర్తిగా ప్రసాదించుగాక. ఆ మరణం రాకముందే మరణాంతర జీవితం యొక్క తయారీ చేసుకునేటువంటి సద్బుద్ధిని అల్లా సమస్త మానవులకి అల్లా ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.